హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవజోష్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి మెట్రో షాపింగ్ మాల్ ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కార్డ్ అయితే ఉండాలి, కార్డ్ లేదంటే పర్మిషన్ అయితే ఉండదు. సో హోల్సేల్ అండ్ రీటైల్ ఉంటుంది ఇక్కడ. ఇవి చిన్న షాపుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బెటరు, వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుంటారు కదా. మనకైతే మంచి ప్రాఫిట్ అన్నమాట. సో ఇక్కడైతే అన్నీ ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. నేను కొంచెమైతే తీయటం జరిగింది. పాండ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి, స్టీల్ ఐటమ్స్, ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ, బాక్సులు అలా ఉన్నాయి ఈ సెక్షన్లో. గెంటెలు అలా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నమాట ఈ సెక్షన్ వచ్చేసి. సరే, ఇక్కడైతే గెంటెలు ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి. తలకు తలకు మెరిసిపోతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు, వినాయకుడు స్వామివి సోకేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే ఇవి వచ్చేసి క్యాండిల్స్, మనకి మంచిగా స్మెల్ వస్తుంటాయి క్యాండిల్స్ బ్లూ. అలాగే కలర్ బాల్స్, గ్లాసులు, ఫ్లవర్ బాల్స్, ప్లాస్టిక్వి, షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనకి ఏంటంటే కార్డ్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. కార్డ్ ఉంటేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈట్స్ వచ్చేది కిడ్స్, ఇక్కడ వచ్చి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి, మిక్సీలు, గ్రైండర్లు, హీటర్లు, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎల్ఈడి టీవీలు అన్నీ ఉంటాయి. బట్ నేనైతే అన్నీ తీయలేదు, నాకు కుదరలేదు. సో ఇదన్నమాట, బ్రెడ్ మిషన్స్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. పెద్ద షాపింగ్ మాల్గా మనకి ఎక్కువ కనుక తీసుకుంటే మనకి డిస్కౌంట్లో తగ్గుతుందన్నమాట, ఐటమ్ ఎక్కువ తీసుకుంటే. ఈ కాసు కూడా వీళ్ళు అందరికీ ఇవ్వరు, బిజినెస్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఇస్తారన్నమాట. సో వాళ్ళ దగ్గర మనం తీసుకొని చేసుకోవచ్చు. జాబ్ చేసే వాళ్ళకైతే లేకపోతే మనం వాళ్ళ దగ్గర తీసుకొని మనం షాపింగ్ చేసుకోవచ్చు అనే ప్రాబ్లం ఉండదు. ఫోర్ బర్నర్ స్టవ్. ఇక్కడ వచ్చేసి ఫిష్ ఉంది, ఇంకా కూరగాయలు అన్నీ ఉంటాయి. తాగొద్దు, డోనాట్ టచ్ చెప్పి రాశారు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఎవరైనా ఇంకా వీటికి కారం ఉప్పు అని పోసి పెట్టేసి.